తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల పర్వం ముగిసి కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టింది దేశంలో లోక్సభ ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ మే నెలల్లో జరగాల్సి ఉంది రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జనవరి రెండవ తేదీలోగా గ్రామ పంచాయతీల పదవికాలం ముగియనుంది నిబంధనల ప్రకారం గ్రామ పంచాయతీ పదవికాలం ముగిశాక మూడు నెలల్లోగా ఎన్నికలు నిర్వహించాలి దీంతో రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో లోక్సభ గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అధికారులు ప్రధాన రాజకీయ పార్టీల నేతలు కసరత్తు ప్రారంభించారు లోక్సభ ఎన్నికల ఏర్పాట్లపై సమీక్షించేందుకు వచ్చే ఏడాది జనవరి మొదటి వారంలో కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారుల బృందం రానుంది వచ్చే ఏడాది జనవరి ఫిబ్రవరి నెలలో ఎన్నికల షెడ్యూల్ వెలువడనున్న నేపథ్యంలో తెలంగాణ ఎన్నికల సన్నద్ధపై అధ్యయనం చేయనున్నారు లోక్సభ ఎన్నికలకు ముందు కేంద్ర ఎన్నికల కమిషన్ రెండు సార్లు సమీక్షిస్తారని తెలంగాణ అధికారులు చెప్పారు తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగాయి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో పంచాయతీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు సిబ్బందిని నియమించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది జిల్లాల కలెక్టర్లు జిల్లా పంచాయతీ అధికారులు పంచాయతీ పోలింగ్ కోసం పోలింగ్ సిబ్బందిని నియమించేందుకు కసరత్తు చేపట్టారు మంది ఓటర్లకు రెండు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు పంచాయతీ ఎన్నికలను మూడు దశల్లో నిర్వహించేలా ఈ నెలాఖరులోగా పోలింగ్ సిబ్బంది నియామక ప్రక్రియను పూర్తి చేయాలని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది అసెంబ్లీ ఎన్నికల అనంతరం గ్రామ పంచాయతీ పార్లమెంట్ ఎన్నికల కోలాహలం ప్రారంభం కానుంది దీంతో పాటు లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రధాన పార్టీల నేతలు సమయత్తమవుతున్నారు కాంగ్రెస్ అసెంబ్లీ సమరంలో సాధించిన విజయంతో ఆ పార్టీ రెట్టింపు ఉత్సాహంతో పార్లమెంటు పంచాయతీ ఎన్నికల సమరాన్ని సమర్థంగా ఎదుర్కోవాలని నిర్ణయించింది పార్లమెంట్ ఎన్నికలకు సమయం తక్కువగా ఉండడంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు సన్నద్ధమవుతున్నారు